ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మీ విషయమా? ఇది వరలో మీరు మీ పాపాల్లో అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు, ఆ వాయుమండలాధికారి ఆత్మదేవునికి అవిధేయతగా ఉన్న వాళ్ళతో ఇప్పుడు పనిచేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావం వల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంఛల్ని, మన ఆలోచన వల్ల కలిగే వాంఛల్ని తృప్తిపరచుకుంటున్న వాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము. కానీ దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందిన ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షిస్తుంది. మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చేయడానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసుక్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు. మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండడం వల్ల మీకు ఆ అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు, దాన్ని దేవుడు మీకు ఉచితంగా ఇచ్చాడు. అది మీ కృషి వల్ల లభించింది కాదు, కనుక గొప్పలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసుక్రీస్తులో మనల్ని సత్కారాలు చేయడానికి సృష్టించాడు. ఆ సత్కారాలు ఏవో ముందే నిర్ణయించాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.